హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్త చెప్పారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పింఛ్ అయితే ఇవ్వాలనేసి. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్త చెప్పారు. మొత్తానికైతే కొత్త పింఛ్ అయితే ఇవ్వబోతున్నారు, అంటే పింఛ్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు చేయూత పథకం ద్వారా. కాబట్టి ఎప్పటి నుంచి డబ్బులు విడుదల చేస్తారు, ఎవరో విడుదల చేస్తారనే దానిపై ఈ వీడియో పూర్తిగా చెప్తాను. వీడియో నేను వరకు చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హాన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు అయితే కొత్త పింఛ్ అయితే ఇవ్వాలనేసి. ఎందుకంటే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే వృద్ధులు, వితంతులకు 4,000, దివ్యాంగులకు 6,000 చొప్పున పింఛ్ అయితే పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి చేయూత పథకం ద్వారా. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలల పైన అవుతుంది, ఇంకా పింఛ్ అయితే పెంచి ఇవ్వలేదు, కొత్త పింఛ్ అయితే ఇవ్వలేదు అనేసి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ రేపటిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛ్ అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి సువాన్ చెప్పచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛ్ అయితే ఇచ్చారనేసి ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే విమర్శ చేసింది. కాబట్టి ఈ నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకి అయితే సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆసరా పింఛన్ కాస్త చేయూత పింఛన్గా మార్చి వృద్ధులు, వితంతులకు 4,000, దివ్యాంగులు 6,000 చొప్పున పింఛ్ అయితే పెంచి డబ్బులు విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి డబ్బులు విడుదల చేయబోతున్నారు. మీరు సిద్ధంగా అయితే ఉండండి. కొంతమందికి అయితే కొత్త పింఛన్ అయితే బ్యాంక్ ఖాతాలు జమ చేస్తారంట డబ్బులు. కొంతమందికి అధికారులు ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తారంట. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి, మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి. కాబట్టి మనకైతే నవంబర్ నెల సంవత్సరం పింఛ్ అయితే ఇంకా ఇవ్వలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ రోజు నుంచి అయితే ఇవ్వబోతున్నారు పింఛన్ అయితే పెంచి వృద్ధులు, వితంతులకు 4,000, దివ్యాంగులు 6,000 చొప్పున చేయూత పథకం ద్వారా. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి, అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చి ఈ చేయూత పథకం ద్వారా పింఛ్ అయితే పెంచి ఇస్తారు డబ్బులు. కాబట్టి ఈ రోజు నుంచి ఇది ప్రారంభించబోతున్నారు. కొంతమందికి బ్యాంక్ ఖాతా డబ్బులు జమ చేస్తారంట. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మెల్ఫోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.